డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్సి గ్రూప్ డి ఆగస్ట్ 17 ఈరోజు జరిగినటువంటి Shift 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్స్ నాకు వాట్సాప్ రూపంలో, అదేవిధంగా సో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇచ్చినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకుని, అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్కి మన టెలిగ్రామ్ ఛానల్కి వాళ్ళు చేసినటువంటి సో క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఇగిన దీన్ని ఫాలో అయినట్లయితే కమింగ్ డేస్లో ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ నుంచి ఉంది. సో 27 division 3 అంటే సింపుల్గా మీరు బాడ్ మార్క్స్లో అప్లై చేయొచ్చు. ఫస్ట్ డివిజన్ ఉన్నదాన్ని మీరు అప్లై చేయొచ్చు. బ్రాకెట్లో ఉన్నదాన్ని కన్క్లూడ్ చేస్తున్నాను. 10/5 అంటే 2 వస్తుంది. సో 2-1 అంటే, సో 2-1 అంటే ఎంత వస్తుందమ్మో 1 వస్తుంది. ఇక్కడ 27/3 అంటే ఎంత వస్తామో 9. 9+1 అంటే హౌ మచ్ అంటే 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10. సైన్ స్క్వేర్ 32 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 58 degrees ఇస్ వాట్? సో ఇప్పుడు సైన్ స్క్వేర్ 58 degrees మనము దీనికి కాస్ స్క్వేర్ 32 degrees కూడా రాయొచ్చు కదా. ఎస్ రాయొచ్చు. సైన్ స్క్వేర్ 58 degrees కాస్ స్క్వేర్ 32 degrees కూడా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుందండి? సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ 32 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 32 degrees. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1. 36 centimeters కిలోమీటర్స్ రూపంలో రాయమంటున్నాడు. 36 centimeters కిలోమీటర్ రూపంలో అండి. 36 centimeters ఫస్ట్ దాన్ని మీటర్స్లోకి మారుద్దాం. 1 meterకి 100 centimeters ఉంటాయి, అందుకని బై 100 రాస్తున్నాను. మళ్ళీ 1 kilometerకి ఎన్ని మీటర్స్ ఉంటాయి? 1000 meters ఉంటాయి, అందుకని బై 1000 వేస్తున్నాను. చూడండి, 36 centimeters కిలోమీటర్ రూపంలో తెలపమంటున్నాడు. అంటే 1 meterకి 100 centimeters ఉంటాయి, అందుకని బై 100 వేసాను. 1 kilometerకి 1000 meters ఉంటాయి, అందుకని బై 1000 వేసాను. అంటే 36/50 అంటే సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు? 0.000. సో మనకి ఎన్ని రావాలి? 5 decimals రావాలి. ఇలా కూడా రాయొచ్చు కదా. ఎస్. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? సో 0.00036. 20, 40, 50, YZ ఈ సంఖ్యల యొక్క యావరేజ్ సగటు 45 ఇచ్చాడు. అయితే ఎక్స్ వై యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ నెంబర్స్ యొక్క సగటు అండి, అంటే 20+40+50+Y+Z వీటన్నిటి యొక్క సగటు అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయో 5 ఉన్నాయి, అంటే డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 45. సో 5 × 45 అంటే ఎంతమో 225. సో 20, 40, 60, 60+50, 110 అంటే 110+Y+Z ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 225. సో ఇక్కడ చూడండి, 110 క్యాన్సిల్ చేస్తే మిగతాది ఏమవుతుందండి? 110 రిమూవ్ చేస్తే మిగతాది ఎంత వస్తుంది? 110 తీసేస్తే 115 వస్తుంది కదా. ఎస్, 115 వస్తుంది. అంటే Y+Z వాల్యూ 115 అండి, కానీ మనకు కావాల్సింది Y+Z యొక్క సగటు కావాలి, యావరేజ్ కావాలి. అంటే బై 2 చేయాలి, అంటే 115/2. సో 115/2 అంటే ఎంత వస్తుందమ్మా? 57.5 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 57.5. 20, 28, 96 యొక్క యావరేజ్ మనం ఫైండ్అవుట్ చేయాలి. వచ్చిన యావరేజ్లో నుంచి 60% వాల్యూ ఫైండ్అవుట్ చేయాలి. మనకి ఈ 3 సంఖ్యల యొక్క సగటు కనుక్కోవాలి. వచ్చిన దాంట్లో నుంచి 60% వాల్యూని మనం తీసుకోవాలి. ఫస్ట్ సగటుని ఎలా కనుక్కుంటామండి? 20+28+96. సో సగటు అంటే ఏం చేస్తాం? బై 3 చేస్తాం. ఈ వాల్యూ మనకు ఫైండ్అవుట్ చేసిన తర్వాత, ఆన్సర్ వచ్చిన తర్వాత 60% కనుక్కోవద్దండి. డైరెక్ట్ ఇక్కడే చెప్పండి, 60% అంటే 3/5 కదా. 60% అంటే 1/5 అంటే 20%, 3/5 అంటే 60% కదా. ఇప్పుడు చెప్పండమ్మా. సో 28, 96 అంటే ఎంత వస్తుంది? 124. 124 + 20 = 144. 3 టేబుల్ ఎన్ని టైమ్స్ అనేది? 48 times. సో 48 3 ఎంత అమ్మా? 144. ఇంత 3 క్యాన్సిల్ అయిపోతుంది. 144/5 అని డైరెక్ట్ చెప్పొచ్చు. 144/5. సో 5 2 = 10. 5 8 = 40. సో 5.8 times. 28.8 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మా, టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ది ఇయర్. అమౌంట్ అనేది మొత్తం అనేది ప్రిన్సిపల్కి 41/40 రేట్లు అవుతుందండి. అనే రేట్లు అవుతుంది. వడ్డీ రేట్ ఎంత? సాధారణ వడ్డీ ప్రకారం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, అసలు 40 మొత్తం ఎంతమ్మా? 41. మొత్తం ఎంత? 41. అంటే వడ్డీ ఎంత వచ్చి ఉండాలండి? ఇంట్రెస్ట్ ఎంత వచ్చి ఉండాలి? 1 part వచ్చి ఉండాలి. ఈ 1 part అనేది వడ్డీ. చూడమ్మా, 1 part అనేది దేని మీద వడ్డీ అండి? వడ్డీ దేని మీద లెక్కెడతాం మనం? ప్రిన్సిపల్ మీద లెక్కెడతాం. 1/40. సో 1/40 ఇక్కడ మనకు 1/4 ఆఫ్ ది ఇయర్లోనే. అంటే మనం ఒకసారి చూస్తే బై 1/4 వేయాలి. ఎందుకంటే మనకు, సో 1/4కి 1/4 క్యాన్సిల్ చేస్తే 1/10. 1/10 అంటే హౌ మచ్ పర్సెంట్ అమ్మా? 10%. అలా ఫీల్ చేయండి. లేదంటే మీరు
నో ప్రాబ్లం. వడ్డీ 1 కదా, మీ ఫార్ములా అప్లై చేసిన వస్తుంది, పీటీఆర్ బై 100 అప్లై చేసిన వస్తుంది. 1 is equal to P అంటే 40, టీ అంటే 1/4, ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి బై 100, పీటీఆర్ బై 100. ఇది చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. 4కి 4 క్యాన్సిల్ అవుతుంది, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 10 యువతలకు వస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ పర్సెంటేజ్, 10%. సో ఈ విధంగా చేసినా మీకు ఆన్సర్ వస్తుందండి. సిలిండర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్ ఇచ్చున్నాడు, రేడియస్ ఇచ్చున్నాడు అమ్మా, హైట్ ఇచ్చున్నాడు, రేడియస్ ఇచ్చున్నాడు. మన సిలిండర్ వాల్యూమ్ ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై అంటే ఎంతమ్మా, 22/7. హెచ్ ఎంత ఇచ్చున్నాడమ్మా మనకు, 6 ఇచ్చున్నాడు, రేడియస్ 7 ఇచ్చున్నాడమ్మా, 7 × 7. ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ అయిపోతే సో మనకు 6 × 22 అంటే 132 × 7, 137 × 9 = 10, 27 = 14, 14 + 9 = 9, 24. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 924. నెక్స్ట్ క్వశ్చన్, 5 meters 25 centimeters, 6 meters 30 centimeters యొక్క గసాబా ఎంత? చూడండి, ఎప్పుడైనా ఇలాంటి యూనిట్స్ ఇచ్చినప్పుడు, డిఫరెంట్ యూనిట్స్ ఇచ్చినప్పుడు అన్నింటిని కూడా స్మాలర్ యూనిట్స్లోకి మార్చుకోండి. అంటే అన్నింటిని కూడా సెంటీమీటర్స్లోకి మార్చేస్తున్నాను. 525 centimeters, ఎందుకంటే 1 meter 100 centimeters కాబట్టి, 630 centimeters. సో ఈ రెండింటి గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా గసాబా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీరు ముద్దు మెథడ్ని ఫాలో అవద్దు, రెగ్యులర్ మెథడ్ని ఫాలో అవద్దు. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఎంత, 105 కదా. ఎస్, 105 టేబుల్లో 525 పోతుంది, ఎస్ 5 times. 105 టేబుల్లో 630 కూడా పోతుంది 6 times. అంటే ఇది 6 times పోతుంది, ఇది 5 times పోతుంది కాబట్టి 105 మీ హెచ్ సేఫ్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, 105. సో మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చున్నారు. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ax² + bx + c ఫార్మేట్లో ఇచ్చున్నారు. సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మీద క్వశ్చన్ అడిగి ఉన్నారు. సో మనకు ప్రొడక్ట్, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటమ్మా, -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. సో ఇక్కడ ఏ వాల్యూ కోఎఫిషియంట్ అవుతుందమ్మా, ax² లో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో b వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. c వాల్యూ ఎంత అవుతుందమ్మా 7 అవుతుంది. అడిగింది సమ్ ఆఫ్ ద రూట్స్ మీద, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మీద క్వశ్చన్ అడిగారు. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a, అంటే -3 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a, c/a అంటే 7/1. సో దీని మీద మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా 5 men and 3 female, 3 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. సో ద సేమ్ టైప్ ఆఫ్ వర్క్, 3 men and 5 women కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. 5 పురుషులు 3 మహిళలు కలిసి ఒక పని 6 రోజుల్లో చేస్తారు. అదే పని 3 పురుషులు 5 మహిళలు 9 రోజుల్లో చేస్తే, 3 పురుషులు 2 మహిళలు అదే పని 8 రోజుల్లో చేస్తారు. చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇద్దరు మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 6 × 5 times ఎంతమ్మా, 30 men. 6 3s ఎంత, 18 female, ఇజ్ ఈక్వల్ టు 9 3s ఎంత, 27 male, ప్లస్ 9 5s ఎంత, 45 female. సో మేల్ అన్న ఒక వైపు పంపించానమ్మా, అంటే 3 males ఇజ్ ఈక్వల్ టు 18, 45 అండి, డిఫరెన్స్ ఎంత, 27. డిఫరెన్స్ ఎంత, 27 female. సో ఇప్పుడు చూడమ్మా, మేల్ బై ఫీమేల్ ఇజ్ ఈక్వల్ టు 27/3, అంటే 9/1. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మేల్ ఎఫిషియన్సీ 9 ఉంటే ఫీమేల్ ఎఫిషియన్సీ 1 ఉంటుంది. ఇప్పుడు టోటల్ వర్క్ను ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మీరు ఎల్హెచ్ఎస్ సైట్ సబ్స్టిట్యూట్ చేసిన టోటల్ వర్క్ వస్తుంది, ఆర్హెచ్ఎస్ సైట్ సబ్స్టిట్యూట్ చేసిన టోటల్ వర్క్ వస్తుంది. ఇక్కడ 5 men, ఒక మ్యాన్ వర్క్ ఎంతమ్మా, 9 units, అంటే 5 men కాబట్టి 5 × 9 = 45, 3 female × 3 + 3, 3 × 1 = 3, సో × 6. దిస్ ఇస్ ద టోటల్ వర్క్నా, అంటే 48 × 6 అనేది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి ఇప్పుడు, 3 men. సో మెన్ అంటే 1 డేకి 9 units చేయగలుగుతాడు, ఫీమేల్ అంటే 1 డేకి 1 unit చేయగలుగుతారు. సో 3 9s ఎంతమ్మా, 27 + 2 = 29. సో కొన్ని అంటే మనకు, సో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొన్ని నెంబర్స్ అటు ఇటు అవుతాయి, అందుకని మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ కూడా రాబోవచ్చు. బట్ ఈ మోడల్ క్వశ్చన్ వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి, ఏ మ్యాన్ ట్రావెలింగ్ విత్ 3 km/h, సో హీ లేట్ బై 20 minutes. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ హౌస్ టు ఆఫీస్, హీ ట్రావెల్ విత్ 3 km/h, హీ లేట్ బై 20 minutes లేట్. నెక్స్ట్ డే హీ ట్రావెల్ విత్ 4 km/h, నెక్స్ట్ డే హీ రీచ్ ద ఆఫీస్ 30 minutes బిఫోర్. సో చూడండి, ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి 3 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. అదే వ్యక్తి మరుసటి రోజు 4 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 30 నిమిషాలు ముందుగానే వెళ్ళాడు. అయితే ఇంటికి ఆఫీస్కి మధ్య దూరం ఎంత? సో ఈ మోడల్లో క్వశ్చన్ అడిగినారండి. సో మీకు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. వెనవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇచ్చేదో. వేగము మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. స్పీడ్స్ రేషియో ఎంత అంటే 3:4. స్పీడ్స్ రేషియో ఎంత? 3:4. అప్పుడు టైమ్స్ రేషియో ఎంత అవుతుందండి? టైమ్స్ రేషియో ఎంత అవుతుందండి మనకు? 3:4 కాస్త ఇంకా టైమ్స్ రేషియో ఏమవుతుందండి? 4:3 అవుతుంది. అంటే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందమ్మా ఇక్కడ? 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది. సో 1 పార్ట్ ఈజ్ నథింగ్ బట్ సో డిఫరెన్స్ అండి. లేటు అర్లీ వచ్చినప్పుడు, లేటు అర్లీ ఆలస్యము ముందు వచ్చినప్పుడు యాడ్ చేయాలండి. అండ్ 1 పార్ట్ అంటే ఎంత? 50 మినిట్స్. 1 పార్ట్ అంటే ఎంత? 50 మినిట్స్. సో అప్పుడు 3 పార్ట్స్ అని తీసుకోవచ్చు, 4 పార్ట్స్ అని తీసుకోవచ్చు. 3 పార్ట్స్ తీసుకుంటే 150 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం.
స్పీడ్ అంటే 4 కిలోమీటర్ పర వేగంతో వెళ్ళేటప్పుడు 150 మినిట్స్ పట్టిందండి. సో 150 మినిట్స్ మనము సో అవర్స్లో కన్వర్ట్ చేయాలి. సో మనకి అప్పుడు ఎంత వస్తుందండి, 15 ఫోర్స్ 60, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 15 ఫోర్స్ 60, ఓకేనమ్మా, 15 ఫోర్స్ 60/6 అంటే 10, అంటే డిస్టెన్స్ ఈజ్ వాట్, 10 కిలోమీటర్స్. సో మనకి ఇక్కడ ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే కొంత సొమ్ము అనేది 2 ఇయర్స్ తర్వాత 1250 అవుతుంది, 5 ఇయర్స్ తర్వాత 2000 అవుతుంది, అయితే వడ్డీ రేటు కనుకోమంటున్నాడు. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇట్ బికమ్ 1250 ఆఫ్టర్ 2 ఇయర్స్ అండ్ ఇట్ బికమ్ 2000 ఆఫ్టర్ 5 ఇయర్స్, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అండి. 2 ఇయర్స్ తర్వాత 1250 అవుతుందంట, 5 ఇయర్స్ తర్వాత 2000 అవుతుందంట, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఇక్కడ ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందమ్మా, 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. సో ఎంత డిఫరెన్స్ ఉందమ్మా, 750 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 3 ఇయర్స్ డిఫరెన్స్ 750 అయితే 1 ఇయర్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 250 అవుతుంది. 1 ఇయర్ డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా, 250 అవుతుంది. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ ఈ సేమ్, సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరం వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ కావాలండి. సో ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే ఏంటి చూడమ్మా, ప్రిన్సిపల్ కావాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి మనం, 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. అంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ 250 అయినప్పుడు 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 500 అవుతుంది. అంటే 500ని 1250 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 750 వస్తుంది. అంటే ప్రిన్సిపల్ 750 అండి, 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, 250. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, 250/750 అంటే 1/3. సో 1/3 అంటే ఎంతమ్మా, 33/1/3. సో ఇవి ఆన్సర్ ఇస్ వాట్, 33/1/3. ఇవి మనకు ఆర్ఆర్సీ గ్రూప్ డి ఆగస్ట్ 17th అంటే ఈరోజు జరిగినటువంటి SIFT 2లో ఇచ్చినటువంటి మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏదైనా గుర్తున్నట్లయితే, మీకు గుర్తున్నంత వరకు సో మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ చేయండి, మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో కమింగ్ డేస్లో రాయబోయేటువంటి స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ మనం సో కలెక్ట్ చేసి మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ SIFT క్వశ్చన్స్ మీరు చూసి ఒకసారి వెళ్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. పేపర్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి. సో మనము సో ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఇయర్ కొంచెం అంటే క్వశ్చన్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది చాలా ఈజీ లెవెల్లో ఇచ్చున్నాడు. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా చాలా మంచిగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఛానల్లో కూడా పోల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎన్ని ఎగ్జామ్స్లో ఎన్ని అటెంప్ట్ చేశారనేది కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనేది కూడా సో ఇంకొంత ఈజీగా మనం అనాలిసిస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.